ఏపీలో వరదలపై నేతలు బురద చల్లుకుంటున్నారు. సహాయక చర్యల సంగతి పక్కన పెట్టి ప్రతిపక్షంపై వైసీపీ విరుచుకుపడుతోంది. మంత్రి బొత్స సాక్షిగా ఎంపీ గోరంట్ల, ఎమ్మెల్యే పయ్యావులపై వాగ్వాదానికి దిగారు. అనంతపురం జిల్లా సమీక్ష సమావేశంలో వైసీపీ టీడీపీ మధ్య మాటల తూటాలు పేలాయి. అనంతపురం వరదలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ సాక్షిగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రివ్యూ మీటింగ్ లో వరదలపై ప్రస్తావన వచ్చినప్పుడు ఎంపీ గోరంట్ల మాధవ్ నోరు పారేసుకున్నారు. వరదల్లో టీడీపీ నేతలు ఎక్కడా కనపడలేదు. తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు అన్నట్టుగా టీడీపీ పరిస్థితి ఉందంటూ ఎద్దేవా చేశారు. అయిపోయిన పెళ్లికి పయ్యావుల కేశవ్ మేళం ఊదేందుకు వచ్చినట్లుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. వారు తిండికి తిప్పరాజు, పనికి కోతురాజు అన్నట్లు వ్యవహరించడం జరిగింది. ఓట్లు అడగడానికి ముందుంటారు, కానీ సహాయ కార్యక్రమాలను చేపట్టడానికి చాలా వెనక ఉన్నారు. మాధవ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వరదలపై చర్చ జరుగుతుంటే తనపై వ్యక్తిగతంగా మాట్లాడడం ఏంటి అని మండిపడ్డారు. దీంతో కొద్దిసేపు ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యంతో వివాదం సద్దుమణిగింది. రివ్యూ మీటింగ్ లో సమస్యలకు పరిష్కారాలు చూపకుండా అధికార పార్టీ ఎంపీ ఇలా వాగ్వాదానికి దిగడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. సాయం సమయంలో ఇలా విమర్శలు చేయడం ఏంటని చెవులు కొరుక్కున్నారు.